హైదరాబాద్ భరత్ నగర్ బ్రిడ్జ్ పై నుంచి ఓ కారు అదుపు తప్పి కింద పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ భరత్ నగర్ బ్రిడ్జి పైనుంచి ఓ కారు అదుపు తప్పి కింద పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో ఇవాళ మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరి 10:30 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు ఎస్టీబీసీ గ్రౌండ్లో సభావేదిక వద్దకు చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీఎం. తర్వాత ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఇవాళ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. మండలి రద్దుకు దారితీసిన పరిణామాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవనున్నారు. మండలి రద్దుకు రాజకీయ అంశాలే కారణమని వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులకు వివరించనున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. టీడీపీ ఎమ్మెల్సీల బృందం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు జరగనుంది. ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం కానుంది. దీనిపై మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో కొత్తగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సీఎం జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 1 కేంద్రం చొప్పున 25 కేంద్రాలు, 4 IIITలతో పాటు పులివెందుల జేఎన్టీయుకు అనుబంధంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వీటి పర్యవేక్షణకు 1 కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హైఎండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు జగన్. ఇంజనీరింగ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వీటిలో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి సీఎం తెలిపారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట 3 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు సొంత గ్రామ పంచాయతీ మండలంలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులను అదే స్థాయి పంచాయతీలకు బదిలీ చేయాలని, తగిన పోస్టులు లేని పక్షంలో తక్కువ స్థాయి గ్రేడ్ ఉన్న పంచాయతీలకు బదిలీ చేయవచ్చునని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే మళ్లీ నిషేధం అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న మండలి చైర్మన్ నిర్ణయాన్ని సెక్రటరీ తిరస్కరించలేరన్నారు యనమల రామకృష్ణుడు. కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయనందుకు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన విధంగానే మండలి కార్యదర్శిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
సెలెక్ట్ కమిటీపై ఏం చేయాలన్నది చైర్మన్ నిర్ణయిస్తారన్నారు. ఏపీలో ఐటీ రైడ్స్పై రాజకీయం వేడెక్కుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు మాజీ పిఎస్సి ఇంట్లో 2,000 కోట్లు దొరికాయని వైసీపీ ఆరోపిస్తుంటే టీడీపీ ఖండిస్తోంది. అన్ని రకాలుగా కూడా అందులో మెన్షన్ చేసిన తర్వాత ఎందుకు వారికి స్పష్టత రావట్లేదో, ఎందుకు దాని మీద వారు దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద డిఫర్మేషన్ వేస్తామని చెప్పి చెప్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఇవన్నీ అవాస్తవాలు కేవలం కల్పితం అనేటువంటిది ఆలోచన మీకు ఉండి, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందనేటువంటి ఆలోచన మీకుంటే, ఆ డిఫర్మేషన్ ఏదో ఆ సిబిడిటీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వేస్తే బాగుంటది. వేయండి, మీరు మా మీద వేసేటువంటి పరిస్థితి వస్తే మేము కూడా చాలా వేయాల్సి వస్తుంది మీ మీద. అసలు శ్రీనివాస్ చర్చ చేసిన దానికి అసలు పై పారాగ్రాఫ్లకి కింద పారాగ్రాఫ్లకి అసలు సంబంధం లేదు. ఈ అమౌంట్ ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్ట్ అయ్యి ఉంటే అది ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లేకపోతే సబ్ కాంట్రాక్టర్స్ ద్వారా ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్సాక్ట్ అయింది అనేటువంటి చాలా స్పష్టంగా వాళ్ళు ప్రెస్ నోట్ చెప్తుంది. అదేవిధంగా సైమల్టేనియస్గా వాళ్ళు ఇచ్చినటువంటి పంచనామాలో మేము ఒక్క పైసా కూడా సీజ్ చేయలేదనేటువంటి సీజ్ అమౌంట్ నిల్ అని పెట్టారు ఆ కాలమ్స్లో. అంటే ఈ రెండు మీరు కలిపి చదువుకుంటే ఏ విధమైనటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ పిఎస్ఎఫ్ కానీ ఏ విధమైనటువంటి ఈ 2,000 కోట్లతో సంబంధం లేదని అంటే స్పష్టంగా తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందా? ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మాకుండేనటువంటి నాలెడ్జ్ ప్రకారంగా వీళ్ళకి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్ ఇచ్చారనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సివిల్ డిఫర్మేషన్ కానీ క్రిమినల్ డిఫర్మేషన్ కానీ వేయటానికి మనకు ఐపీసీ అలౌ చేస్తుంది. దాని కింద కూడా ఏం చేయాలనేది ఆలోచిస్తాం. దున్నపోతు మీద వర్షం పడినట్టే ఇప్పటికీ 2-3 కేసులు పడ్డాయి డిఫర్మేషన్ కేసులు, అయినప్పుడు కూడా వాళ్ళకి చలనం కనపడడం లేదు. పిఏ శ్రీనివాస్ దగ్గర 2 లక్షలు దొరికినాయి, 15 తులాలు బంగారం దొరికింది, ఎందుకు మీకు అంతా? నిన్నదాకా మీరు ఏమన్నారు? శ్రీనివాస్ అసలు మావాడే కాదు, మా పార్టీ వాడే కాదు, ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఏగా పనిచేస్తే అతనికి మాకు సంబంధం లేని అని చెప్పిన ఈ వెదవలందరూ కలిసి, ఈ పిచ్చి కుక్కలందరూ కలిసి మళ్ళీ ఈ రోజున ఎందుకు మీడియా ముందుకు వచ్చారు? అసలు సంబంధం లేదన్న వ్యక్తులందరూ కూడా ఎందుకు వచ్చారు? 2,000 కోట్లు పిఏ దగ్గరే దొరికితే చంద్రబాబు నాయుడు దగ్గర ఎంత దొరికిందో ఎంత ఉందో ఎంక్వైరీ చేయండి, అరెస్ట్ చేయండి అని అందరూ మాట్లాడారు. అందులో బొత్స సత్యబాబు అయితే ఒక అడుగు ముందుకేసి ఈయనే చేతులతో కట్టలు లెక్కెట్టి 2,000 రూపాయలు ఐటీ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఎక్కువ మాట్లాడారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడికి యత్నించారు మెప్మా ఆర్పీలు. దశాబ్దానికి పైగా సేవలందిస్తున్న మెప్మా ఆర్పీలకు విద్యార్హతలు వయస్సు పరిమితులు విధిస్తూ జీవో జారీ చేయటం అన్యాయమంటూ ధర్నా చేపట్టారు. వెంటనే జీవోను వెనక్కు తీసుకోవాలని మంత్రి బొత్స ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్కు ఒక ఛాన్స్ ఇస్తే ఉన్న ఉద్యోగాలు కంపెనీలు వెనక్కుపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్. కియా యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీ బెదిరించడంతోనే వాళ్ళు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపారన్నారు.
ఇంతవరకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపించారు. జగన్ పాలనలో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు రావడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు లోకేష్.